మైన్మార్ సైన్యానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒకవైపు వ్యతిరేక దళాలతో పోరాడుతూనే మరోవైపు చైనా విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోంది. మైన్మార్లో జరుగుతున్న మారణ హోమాన్ని తట్టుకోలేక చాలా మంది దేశం వదిలి వెళ్లిపోయారు. అలా వెళ్లిన వాళ్ళలో చాలా మంది చైనాలో తలదాచుకున్నారు. ఇప్పుడు జరిగిన దాడిలో వీళ్ళ పాత్ర ఉందనే అనుమానం మైన్మార్ ప్రభుత్వానికి కునుకు లేకుండా చేస్తోంది. చైనా సరిహద్దుల్లో 20 కి పైగా మైన్మార్ సైనికులు మరణించారని తిరుగుబాటుదారులు చెబుతున్నారు. మైన్మార్ జాతి తిరుగుబాటుదారులు చైనా సరిహద్దులో జరిగిన పోరాటాల్లో కనీసం 23 మంది ప్రభుత్వ సైనికులను హతమార్చినట్లు గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. మైన్మార్లో జరిగిన ఈ దాడులపై పొరుగున ఉన్న బీజింగ్ ఆందోళన చెందుతోంది. మైన్మార్ సైనిక పరిపాలనను వ్యతిరేకించే దళాలు ఎక్కడా చైనాలో తలదాచుకుంటాయో అని కలవరపడుతోంది. ఫిబ్రవరిలో జరిగిన సైనిక తిరుగుబాటు నుంచి దేశం అల్లకల్లోలంగా మారింది. భారీ ప్రజాస్వామ్య అనుకూల నిరసనలు, నెత్తుటి అణచివేత జాతి సరిహద్దు ప్రాంతాలలో పోరాటాలకు దారితీసింది. మైన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ నుంచి ఒక స్థావరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆగస్టు 28న షాన్ రాష్ట్రంలోని మోంగ్కోలో ఈ కాల్పులు మొదలయ్యాయని స్థానిక మీడియా చెబుతోంది. పర్వత ప్రాంతాల్లో దాడులు చేయడానికి అనుకూలంగా ఉండడం వల్ల వ్యతిరేక దళాలు అన్నీ అక్కడే స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే చైనా సరిహద్దులను ఎంచుకున్నాయి. ఒకవేళ మైన్మార్ సైన్యం వెంట పడితే పక్కనే ఉన్న చైనాలో తలదాచుకోవచ్చు అనేది ఈ దళాల ప్లాన్. వ్యతిరేక దళాలని అణచడానికి ఎప్పటినుంచో మైన్మార్ సైన్యం ప్రయత్నిస్తోంది. అయితే ఈసారి గట్టి దెబ్బ తగిలింది. ఏకంగా 28 మంది సైనికులు కాల్పుల్లో చనిపోవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సెప్టెంబర్ 1వ తారీఖున కూడా ఇలాంటి దాడి జరిగింది. ఆగస్టు 28న మోంగ్కోలో జరిగిన పోరాటంలో సోమవారం ఒక అధికారితో పాటు ఇతర ర్యాంకులకు చెందిన సైన్యం చనిపోయారని మైన్మార్ ఆర్మీ ప్రకటించింది. అయితే ఈ దాడి చేసి ఇంతమందిని చంపిన దళం వివరాలు మాత్రం మైన్మార్ ప్రకటించలేదు. ప్రజాస్వామ్య అనుకూలవాదులు, రాజకీయ నాయకులు ఈ ఘటనపై మాత్రం మాట్లాడలేదు. మైన్మార్లో ఇప్పటికే 20 కంటే ఎక్కువ తిరుగుబాటు సమూహాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు దేశ సరిహద్దు ప్రాంతాలలో తిరుగుబాటు బావుట ఎగురవేశారు. స్వయం ప్రతిపత్తిపై గందరగోళ పోరాటం, ఔషధ ఉత్పత్తి, సహజ వనరుల నియంత్రణలపై చాలా కాలంగా మిలిటరీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. మైన్మార్ సైన్యం కురిపించిన బుల్లెట్ల వర్షం చైనా ప్రాంతాలలో పడడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అసలే చైనా ఏ చిన్న తప్పు దొరికినా సాకుగా చూపుతూ ఆక్రమణ పర్వం మొదలు పెడుతుంది. మరి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో అని మైన్మార్ సైనిక ప్రభుత్వం తెగ కలవరపడుతోంది. మైన్మార్ ఉత్తరంలోని అనేక తిరుగుబాటు సమూహాలు చైనాతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. చాలా విషయాల్లో సాంస్కృతిక సంబంధాలను కూడా పంచుకుంటోంది. చైనీస్ మాండలికాలు మాట్లాడడం దగ్గర నుంచి చాలా విషయాల్లో తిరుగుబాటు చేస్తున్న దళాలకు పోలికలున్నాయి. అందువల్ల ఈ దళాలు సైన్యంపై విరుచుకుపడ్డాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైన్మార్ సైన్యం చేసే అకృత్యాలు తట్టుకోలేక చాలా మంది చైనాకు వెళ్లిపోయారు. అక్కడి నుంచే ఈ దాడులకు ప్లాన్ చేశారు అనే కోణంలో మైన్మార్ ఆలోచిస్తోంది.